नमस्कार आयुष कार्यक्रम के स्वागत प्रति वारे वारा चाल मंद प्रेक्षक आयुष कार्यक्रम चूस्त आयुर्वेद परंग वारेहाल समस्या उत्तर द्वारा इमेल्स द्वारा रासपंपन जरिए अंदर और समस्या को चकट पाक अलगे आ समस्या को पथ्यहारम लेदा औषधा तैयार चेसा चूदा वीटों पाट అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రి దేవి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ డాక్టర్ గారు చాలా మంది ఉత్తరాల ద్వారా వారి సమస్యలను రాసి పంపించడం జరిగింది ఒక ఉత్తరాన్ని చదువుతాను దానికి చక్కటి పరిష్కారం తెలియజేస్తారా అలాగే అమ్మ చదవండి నమస్కారం డాక్టర్ గారు నా పేరు రామారావు నా వయసు 50 సంవత్సరాలు ఈ ఉత్తరం విజయవాడ నుండి రాస్తున్నాను నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను కానీ ఈ మధ్య కాలంలో ఆకలి వేయడం లేదు జీర్ణశక్తి కూడా మందగించింది నాలో ఆకలి పెరిగి జీర్ణశక్తి సక్రమంగా అవడానికి మంచి పథ్యాహారాన్ని తయారు చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు అలాగే ఆకలి జీర్ణశక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నీ బాగున్నాయి ఇది ఒకటే బాలేదు అని చెప్పి చెప్తున్నారు కూడా కదా అసలు ఆరోగ్యంగా ఉండడం అంటే ఆకలి జీర్ణశక్తి బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పాలి పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం అన్నమాట దానికి ఏంటంటే సమదోష సమాగ్నిష్ట సమధాతు మలక్రియః ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభితియతే అంటాం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఏదో నాకు జబ్బులు లేకపోతే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని లెక్కకు రాదన్నమాట ఏమేం ఉండాలి దానికి ఏంటంటే దోషాలన్నీ వాతం పిత్తం కఫం అన్నీ కూడా సమంగా పనిచేస్తూ ఉండాలి అన్ని ధాతువులు సక్రమంగా ఉండాలి అంటే 7 ధాతువులు ఉంటాయి మన శరీరంలో రసము రక్తము మాంసము మేదస్సు అస్థి మజ్జ శుక్రం అని 7 ధాతువులు చక్కగా సరిపోయినంత పరిమాణంలో ఉండాలి అవన్నీ సక్రమంగా పనిచేయాలి అలాగే మన ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా వాటి డ్యూటీస్ అన్నీ చక్కగా చేస్తూ ఉండాలి కళ్ళు కానీ ముక్కు చెవులు కాళ్ళు చేతులు అన్నీ కూడా వాటి డ్యూటీస్ అవన్నీ కరెక్ట్ గా చేయగలగటం అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా మళ్ళీ ఆరోగ్యం బాగుండనట్టే లెక్క అలాగే మనసు మన ప్రసన్నమైన మనసు అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఏదో ఏడుపో దుఃఖమో బాధ లేకపోతే కోపం ఎక్కువగా ఉండడం అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అంటే మనసుకి ఉండాల్సినటువంటి ఆనందం కాకుండా ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నా కూడా ఆరోగ్యం బాగా లేనట్టే లెక్క అన్నమాట వీటన్నింటిలోనూ మనం ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం మొదట్లోనే సమ అగ్ని అని అగ్ని బాగుండడం అంటే ఏంటంటే ఆకలి జీర్ణశక్తి బాగుండడం ఆకలి జీర్ణశక్తి బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అన్నమాట అంటే ఎవరైనా హెల్తీగా ఉన్నామో అనుకుంటే ఇవన్నీ బాగుండాలి దోషాలు బాగుండాలి ధాతువులు సరిగ్గా ఉండాలి సరిపోయినంత ఉండాలి అన్ని ఇంద్రియాలు వాటి పనులని కరెక్ట్గా చేస్తూ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అందులో ముఖ్యమైనటువంటి అగ్ని అంటే ఆకలి జీర్ణశక్తి సరిగ్గా ఉండాలి అలాగే మలాలన్నీ బయటికి పోవాలి కరెక్ట్గా యూరిన్ పాస్ అవుతూ ఉండాలి సమయానికి విరేచనం అవ్వాలి ఇవన్నీ చక్కగా ఉంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అన్నమాట ఎప్పుడైనా ఒక టెస్ట్ చేసుకోవాలనుకుంటే నేను హెల్తీగా ఉన్నానా లేదా అని ఈ పాయింట్లన్నీ చూసుకుని ఇవన్నీ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే అన్నమాట ఇప్పుడు ఆయనకి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆకలి జీర్ణశక్తి సక్రమంగా లేవు ఆకలి జీర్ణశక్తి సక్రమంగా లేదు అంటే సమ్ ప్రాబ్లం ఉందన్నమాట అది అంటే ఈ ఆకలి కరెక్ట్గా వేస్తోంది అంటే లోపల జీర్ణరసాలని చక్కగా ఊరుతున్నట్టు జీర్ణరసాలు బాగా ఊరుతున్నాయంటే ఎప్పుడు ఊరుతాయంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలంటే కూడా మిగతా నర్వస్ సిస్టము మన లివరు రక్తనాళాలు అన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉండాలి అంటే మొత్తం మీద ఏంటంటే మనకి ఆకలి జీర్ణశక్తి బాగుండాలంటే శరీరం అంతా కూడా బాగా పనిచేస్తూ ఉండాలి ఆకలి వేయటం లేదు జీర్ణం సరిగా కావటం లేదు అంటే సమ్ ప్రాబ్లం ఉంది శరీరంలో ఒక అనారోగ్యం ఉండటం వల్ల ఇలా వస్తుందని మనం గుర్తించాలన్నమాట ఎందుకంటే ఆకలి బాగుండి జీర్ణం బాగా అయితేనే ఆకలి బాగుంటేనే మనం సరిగా సరిపోయినంత ఆహారం తీసుకోగలం జీర్ణశక్తి బాగుంటేనే తిన్నటువంటి ఆహారం అంతా కూడా శరీరంలో ప్రతి అవయవానికి కావలసినటువంటి రూపంలోకి మారుతాయి అంటే మనం తిన్న ఆహారం నుంచే కదా మన రక్త కణాలు తయారవుతాయి లేకపోతే మనం ఆ కండరాలన్నీ గట్టిగా ఉంటాయి మన ఎముకలన్నీ దృఢంగా ఉంటాయి మన నరాలన్నీ చక్కగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా పనిచేయాలంటే మనం తిన్న ఆహారం నుంచే మనకి ఆ శక్తి అంతా వస్తుంది సో ఆకలి తగ్గింది జీర్ణశక్తి తగ్గింది అంటే ఈ పనులన్నీ సక్రమంగా జరగవు అంటే బిగినింగ్ స్టేజ్లో కొంచెం కొంచెంగా అవి కనిపిస్తూ ఉంటుంది ఆకలి బాగాలేదు జీర్ణశక్తి బాగాలేదు అన్నది అది ఎక్కడో కారణం లోపల ఉంటుందన్నమాట ఏదో లివర్ సరిగా పనిచేయటం లేదా లేకపోతే ఇంకేదైనా అనారోగ్యం ఏదైనా ఉందా అనేటువంటిది
చూసుకోవాల్సినటువంటి అంశం. అయితే ప్రతిదానికి ఏదో కొంచెం తేడా రాగానే ఓ పరిగెత్తుకుని టెస్ట్లు అవి చేయించుకుంటూ కూర్చోవడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే కొంచెం ఆకలేయట్లేదు అని వెళ్ళి ఏవో వెళ్ళామంటే ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి, అందులో ఏమీ కనపడదు కూడా చాలాసార్లు, ఏమీ లేదు కానీ ప్రాబ్లం ఉంది అని. అందుకని అలాంటి సమస్య ఉన్నప్పుడు తేలికపాటి పరిష్కారాలతోటి కొన్ని కొన్ని ఆహార విషయంలో కొన్ని విహార విషయంలో మార్పులతోటి తేలికపాటి పరిష్కారాలతోటి ఇంటి దగ్గర ప్రయత్నం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఆకలి అనేది ఏంటంటే ఒక్కొక్కడలో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. దాన్నే అగ్నిబలం అని చెప్తాం అన్నమాట. అంటే సమంగా ఉండేది కొంతమందిలోనే ఉంటుంది, అలా కాకుండా మందంగా ఉంటుంది. కొంతమందికి ఆకలి తక్కువ, జీర్ణశక్తి తక్కువ ఉంటూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో తీక్ష్ణాగ్ని అంటాం. తీక్ష్ణాగ్ని అంటే ఏంటంటే విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. ఎంత తిన్నా సరే ఏదో మన అంటే నిప్పులో వేసేస్తే చూడండి బూడిదైపోయింది అంటుంటాం కదా, అలాగే ఎంత తిన్నా సరే క్షణంలో అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది, అది అనారోగ్యమే. అలాగే కొంతమందికి ఏంటంటే ఒక పూట బాగా ఆకలి వేస్తుందని తినగలుగుతాం, ఇంకొక పూట అసలు ఆకలే లేదనిపిస్తూ ఉంటుంది, దాన్ని విషమాగ్ని అంటాం. అలాగ ఏంటంటే కరెక్ట్గా లేకపోవడం అనేటువంటివి ఈ అంటే ఈ మందాగ్ని కానివ్వండి, తీక్ష్ణాగ్ని కానివ్వండి, విషమాగ్ని కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగా లేకపోవడం అనమాట. అంటే ఆకలి జీర్ణశక్తి సరిగా లేక ఒక అనారోగ్యమైన స్థితిగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని మనం మందాగ్నిగా చెప్పుకోవాలన్నమాట. ఆకలి వేయటం లేదు, జీర్ణం సరిగా లేదు అన్నట్టుది మందాగ్ని అనేటువంటి సమస్య. ఈ మందాగ్ని అనే సమస్య శరీరంలో కఫదోషం ఎక్కువైపోయినప్పుడు వస్తూ ఉంటుంది, లేదంటే మేధోధాతువు అనేటువంటిది అంటే శరీరంలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఇవేమి కాకుండా కొన్ని మానసికమైనటువంటి సమస్యల్లో కూడా ఈ మందాగ్ని వస్తూ ఉంటుంది. మనం కూడా గమనిస్తూ ఉంటాం కదా, ఎక్కువ బాధగా ఉన్నప్పుడు అప్పుడు తినాలనిపించదు, ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదో సమస్యలో మనసు నిమగ్నం అయిపోయినప్పుడు కానీ ఆకలి అనిపించదు. ఆకలి అనిపించకపోతే ఏంటంటే జీర్ణరసాలు సరిగా ఊరవు కనుక అప్పుడు తిన్నటువంటి ఆహారం కూడా జీర్ణం కాదు సరిగా. జీర్ణం కానటువంటి ఆహారం అంతా ఆమం అంటే వ్యాధికారకమైన పదార్థంగా తయారై తర్వాత అనారోగ్యాలకి కారణమవుతూ ఉంటుంది. అందుకని ఈ మందాగ్ని అనేటువంటి లక్షణాలు కనిపించగానే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంటే ఆకలి మందగించింది అంటే మొట్టమొదట మానసికంగా అంత బాగున్నానా లేదా, చక్కగా సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అనేది ప్రయత్నం చేసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి దానికి చక్కటి ప్రాణాయామాలు, మామూలు అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్పి కపాలభాతి ప్రాణాయామం కానివ్వండి, సూర్యభేది ప్రాణాయామం అంటే ఏంటంటే కుడిపక్క ముక్కులో నుంచి పీల్చుకోవడం, ఎడంపక్క ముక్కులో నుంచి వదిలేయడం అన్నమాట గాలి, సూర్యభేది ప్రాణాయామం అంటారు దీన్ని. ఇలాంటిది కూడా ఆకలిని జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అందుకని ముందు మనస్సుని ప్రశాంతపరుచుకొని చిన్నగా స్టిమ్యులేట్ చేసుకోవడం కోసమని ప్రాణాయామాలు నిత్యం సాధన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి ఆహారాన్ని సమయానికి తీసుకోవడం. అసలు ఆకలి అంటే సిస్టమ్ సరిగా పనిచేయాలంటే రోజు ఒక సిస్టమేటిక్గా ఒక టైంకి ఆహారం తీసుకుంటూ ఉంటే ఆ సమయానికి సరిగ్గా జీర్ణరసాలు ఊరుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకరోజు ఏమో పొద్దున్న 10 తినడం, ఇంకో రోజు మధ్యాహ్నం 12 తింటూ ఉండడం, ఇంకో రోజు అసలు ఏదో ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైమో తెలియకుండా తింటుండడం, ఇలాగ ఇర్రాటిక్గా చేస్తున్నట్టయితే కనుక జీర్ణరసాలు సమయానికి ఊరం. అలా కొంతకాలం జరిగిన తర్వాత సిస్టమ్ దెబ్బతింటుంది అన్నమాట. అలా కాకుండా సమయానికి కరెక్ట్గా ప్రతిరోజు ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అని అలవాటు చేసుకుంటే కనుక ఆకలి జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తాయి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఇలా అంటే ఆకలి మందగించడానికి దానికి ఉండేటువంటి కారణాల్లో ఇప్పుడు ఒకసారి ఆహారం తింటారు, కాసేపటికి ఏదో నోటికి ఇంకేదో తినాలనిపించింది, ఒక గంట తర్వాత ఇంకేదో నోట్లో వేసుకోవడం, ఏదో బిస్కెట్లు తినడము, ఏదో చిరుతిండి తినడం కానివ్వండి, ఏదో ఒకటి కాసేపు అయింది మళ్ళీ ఇంకో గంటకి ఇంకోటి తినడం, మళ్ళీ లంచ్ టైం అయిందని మళ్ళీ లంచ్ తింటూ ఉండడం, ఇలా కాసేపటికి ఏదో ఒకటి తింటూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత ఈ ఆకలి జీర్ణశక్తి కూడా దెబ్బతిని మందగించిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాకుండా సమయానికి తినడం, తిన్న ఆహారం అరిగే వరకు మళ్ళీ ఇంకొక ఆహారం తినకుండా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ ఆహార నియమాలను పాటించుకుంటూ ఉండాలి. అలాగే తినేటప్పుడు కూడా బాగా కడుపంతా నిండిపోయే వరకు కాకుండా కడుపులో ఇంకా తినాలి అనే కోరిక ఉన్నప్పుడే తినడం ఆపేసేయాలి. ఇలాంటి అలవాట్లన్నీ కనుక ఆహారపు అలవాట్లు చేసుకున్నట్టయితే ఈ ఆకలి మందగించడం, జీర్ణశక్తి దెబ్బతినడం ఇలాంటివి రావు. ఎందుకంటే సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరంలో ఉండే అన్ని ఫంక్షన్స్ నార్మల్గా ఉంటాయన్నమాట. సో ఈ అలవాట్లు ఒకటి చేసుకోవాలి. అయితే ఈయనకి ఆల్రెడీ ఆకలి మందగించింది అంటున్నారు కనుక ఇది ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలన్నది కూడా మనం చెప్పుకుందాం. అది ఒకటి, గోరువెచ్చటి నీళ్లు గంట గంటకి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటే ఆకలి జీర్ణశక్తి కూడా ఇంప్రూవ్ అవుతాయి.
ఎందుకంటే గోరువే చట్నీలు శరీరంలో ఉండే కఫాన్ని తగ్గిస్తాయి అలాగే ఏమైనా మలినాలు అవి ఉంటే కూడా వాటిని క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట అందుకని గోరువే చట్నీలు తీసుకుంటూ ఉండాలి తినేటువంటి ఆహారంలో ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటి పదార్థాలు కాస్త చేర్చుకుంటూ ఉండాలి ముఖ్యంగా కరివేపాకు కొత్తిమీర ధనియాలు అల్లము తర్వాత మనకి జీలకర్ర ఇంగువ ఒకటి ఇలాంటివన్నీ ఏంటంటే ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతాయి అందుకని ఈ ఆకలి కాస్త మందంగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడానికి ముందు ఒక రెండు అల్లం ముక్కలు కొంచెం సైంధవ లవణం కలుపుకొని నోట్లో నవిలి తిని తర్వాత ఆహారం తీసుకుంటే ఏంటంటే జీర్ణరసాలు బాగా ఊరుతాయి ఆకలి ఇంప్రూవ్ అవుతుంది జీర్ణశక్తి కూడా బాగుంటుంది అలాగే ఆకలి జీర్ణశక్తి బాగాలేదనిపిస్తే కొంచెం సొంఠిని నేతిలో వేయించి అంటే సొంటి కొమ్మును నేతిలో వేయించి చల్లారిన తర్వాత పొడిలాగా చేసుకొని ఆహారం తీసుకోవడానికి ముందు మొట్టమొదట ఒక అర చెంచాడి సొంటి పొడి కొద్దిగా కరిగిన నెయ్యి వేసుకొని ఒక ముద్ద అన్న వేడివేడిగా తిని తర్వాత తీసుకుంటూ ఉన్నా కూడా ఈ జీర్ణశక్తి అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఆకలి జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు తినేటువంటి ఆహారం కూడా తేలికగా అరిగే తీసుకోవాలి ఆకలి జీర్ణశక్తి బాగాలేకపోయినా సరే నాకు ఇష్టమైన ఆహారాలే తింటాను అనుకుంటూ గ్రేవీ ఉండేటువంటి కూరలు గరం మసాలాలు నూనెలు వేసి బాగా దట్టించి చేసినటువంటి కూరలు ఇలాంటివి తీసుకున్నట్టయితే ఏంటంటే జీర్ణం కాదు జీర్ణం కాని ఆహారం అంతా మలినాల రూపంలో శరీరంలో పేరుకుని ముందు ముందు అది అనారోగ్యాలకి దారితీస్తుంది అందుకని జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి తీసుకోవాలి ఆ జీర్ణశక్తి ఎంత ఉందో అంతవరకే ఆహారం తీసుకోవాలి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అలాగే ఇప్పుడు ఈ జీర్ణశక్తిని బాగా పెంచుకోవడానికి ఆకలి పెంచుకోవడానికి ఒక మంచి ఔషధం లాంటి పథ్యాహారం కూడా మనం తయారు చేసి చూపిద్దాం చాలా తేలిగ్గా తయారు చేసుకునేటువంటిది ఆ పథ్యాహారం వాడడం ద్వారా కూడా ఆయన తన ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుకోవచ్చు ఓకే డాక్టర్ డాక్టర్ గారు ఆకలి జీర్ణశక్తి పెరగడానికి ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా ఎలాగో చెప్తారా మరి అలాగేనమ్మా తయారు చేయడానికి ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మరి ఓకే ఆకలి జీర్ణశక్తి పెరగడానికి పథ్యాహారం కోసం కావాల్సిన పదార్థాలు సైంధవ లవణం జీలకర్ర ఆమ్ల వేతసం దాల్చిన చెక్క ఏలకులు మిరియాలు చక్కెర కావలసిన పదార్థాలు చూసారు కదండి తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడుగుదాం డాక్టర్ గారు మరి కావలసిన పదార్థాలు చెప్పాము తయారీ విధానం ఎలాగో చేసి చూపిస్తారా తప్పకుండానమ్మా మనకి బౌల్ రెడీగా ఉంది కదా మనం తయారు చేయబోయేటువంటి ఏంటంటే చాలా తేలికగా చేసుకునేటువంటిది ఒక పొడి రూపంలో తయారు చేయబోతున్నాం సో దీనిలోకి ఏంటంటే ఆకలిని జీర్ణశక్తిని పెంచాలంటే ఉప్పు రుచిలో ఉండేటువంటివి పుల్లగా ఉండేటువంటివి తర్వాత జీర్ణశక్తిని పెంచేటువంటి కొన్ని పదార్థాలను కలిపి తయారు చేసుకోవాలి ఓకే సో ఇందులో మనం మొట్టమొదట ఉప్పు రుచిలో ఉండేటువంటి సైంధవ లవణాన్ని తీసుకుందాం సాల్ట్స్ అంటే ఉప్పు రుచిలో ఉండేటువంటివన్నీ కూడా ఆకలిని జీర్ణశక్తిని రెండింటిని బాగా పెంచుతాయి అందులో లవణాల్లో కూడా మనకి ఏంటంటే సైంధవ లవణం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది సైంధవ లవణాన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి అంటే ఎప్పట్లానే మీరు లెక్క ప్రకారం తీసుకోండి మేము మీకు చూపించడం కోసం సుమారుగా వేస్తాము సో ఈ సైంధవ లవణాన్ని అందులో వేసుకుందరు కానీ సైంధవ లవణం తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే ఆమ్ల వేతసం ఈ ఆమ్ల వేతసం అనేటువంటిది సంస్కృతం పేరు దీన్ని తెలుగులో చెప్పేటప్పుడు పుల్ల ప్రబ్బలి అంటారు ఇది అంటే పేర్లోనే ఆమ్ల రుచి ఆమ్ల రసం అని కానీ పుల్ల అనేటువంటిది కానీ మనం వింటున్నాం కదా ఇది పుల్లగా ఉండేటువంటి పదార్థం అనమాట మామూలుగా కూడా చూడండి కాస్త ఏదైనా పులుపు చూస్తే నోరు ఊరుతూ ఉంటుంది మనకి ఎందుకంటే పుల్లటి రుచికి ఆకలిని జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి లక్షణం ఉంది కనుక ఆ జీర్ణ రసాలు నోట్లో ఊరుతూ ఉంటాయన్నమాట సో అందుకని మనం ఇందులో ఈ ఆమ్ల వేతసాన్ని వాడుకుంటున్నాం దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకుని సైంధవ లవణంతో సమానంగా వేసుకుందాం తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే జీలకర్ర జీలకర్ర కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అనమాట ఇది వాత దోషాన్ని తగ్గించి ఆకలిని పెంచుతుంది జీలకర్రని కొంచెం మూకుట్లో వేసి వేయించి పొడిలాగా చేసేసుకోవాలి అది కూడా 50 గ్రాముల పరిమాణంలో అంటే ఇందాక సైంధవ లవణం ఆమ్ల వేతసం ఎంత వేసుకున్నామో జీలకర్ర పొడి కూడా సమానంగా వేసుకోవాలి మనం వేయించి పొడి చేసుకుని రెడీగా పెట్టుకుంది కదా ఇది కూడా ఇందాకట్లాగానే సమానంగా వేసేయండి తర్వాత మనం ఇందులో వేసుకునేది మనకి అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటువంటిది ఆమ్ల వేతసం ఒక్కటే మనం కొంచెం బజార్ నుంచి తీసుకురావాల్సినటువంటిది
మిగతా ఇప్పుడు ఏంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా చక్కగా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఇది కూడా పొడి చేసుకుని మెత్తటి పొడి చేసుకుని ఇందాకటి వాటితో అంటే వాటిలో మనం 50-50 గ్రాములు వేసాము, ఇది 25 గ్రాములు వేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇందాకట్లా కాకుండా అందులో సగం వేసుకోవాలి మనం. ఇది తర్వాత ఏలక్కాయలు. ఏలక్కాయలు కూడా ఆకలి జీర్ణశక్తి పెరగడానికి చక్కగా ఉపయోగపడతాయి, మంచి సుగంధం కూడా ఉంటుంది కనుక తినడానికి కూడా అనిపించాలి ఉత్సాహం. అంటే ఆకలి జీర్ణశక్తి పెంచేది అసలు రుచి పచ్చి లేకపోతే అసలు వేసుకోలేరు. ఈ ఏలక్కాయలని ఒలిచేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. ఇదిగో ఇందాక మనం దాల్చిన చెక్క వేసుకున్నట్టు కానీ 25 గ్రాముల పరిమాణంలో యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిరియాలు. మిరియాలు మంచి కొంచెం ఘాటు కారం ఉంటుంది కదా, కారం కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. జీర్ణశక్తి ముఖ్యంగా బాగా పెరగడానికి ఏంటంటే కొంచెం కారం ఉండాలి. అలాంటి బాగా ఏదో మసాలాలు వేస్తామని కాదు, కాస్త కారము మిరియాలలో ఉండేటువంటి ఘాటు లాంటిది ఆకలిని జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది మిరియాలని వేయించడం అది ఏం చేయక్కర్లేదు, ఒట్టిగానే పొడి చేసేసుకుని మిరియాల పొడిని కూడా ఇందాక ఏలకాయలు దాల్చిన చెక్క ఎంత వేసుకున్నామో అంతే సమానంగా అంటే 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇంకా ఆఖరిగా మనం వేసేది ఏంటంటే చక్కెర. కొంచెం తీసుకునేటువంటి ఈ చూర్ణాలన్నీ కూడా మనకి తీసుకోవడానికి అనువుగా ఉండాలి. నోట్లో పెట్టుకుంటే మనం అయ్యో వేసుకోలేను అనిపించకుండా కాస్త రుచి కూడా బాగుండాలి కనుక చక్కెర కూడా వేస్తున్నాం. అలాగే చక్కెరకి ఏంటంటే సెలైవ అంటే నోట్లో వచ్చేటువంటి రసాన్ని ఊరించే లక్షణం కూడా ఉంది. చక్కెరని మెత్తగా పొడిలాగా చేసేసుకుని ఇది మళ్ళీ 50 గ్రాములు వేసుకుందాం. ముందు మనం సైంధవ లవణం అవన్నీ కూడా 50-50 వేసుకున్నాం కదా, జీలకర్ర సైంధవ లవణం ఆమ్లవేతసం 50 వేసుకున్నాం. అలాగే చక్కెర కూడా 50 గ్రాముల పరిమాణంలో పొడి చేసేసుకుని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం అన్ని పదార్థాలు తీసుకున్నట్టే వీటన్నిటిని బాగా కలిపేద్దాం. మంచి వాసన అది కూడా వస్తుంటుంది, యాలకులు మిరియాలు అవన్నీ చక్కటి సుగంధాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకుంటే మనకి పత్యాహారం రెడీ అయిపోయినట్టే. ఇది బాగా కలిసింది డాక్టర్ గారు, మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎలాగంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో టైట్గా మూత పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసి నిల్వ ఉంచుకోవచ్చు, దీన్ని ఒక నెల రోజుల పాటు హాయిగా ఉంచుకోవచ్చు. కానీ ఇందులో ఉప్పు తర్వాత చక్కెర ఉన్నాయి కనుక తేమ తగిలితే తడితడిగా అయిపోతాయి. అందుకని మూత గట్టిగా పెట్టుకుని ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత దాన్ని తీసుకోవడం ఎలాగంటే ఈ పొడిని ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు మొట్టమొదట కొంచెం ఒక్క ముద్ద అన్నంలో ఒక చెంచాడు ఈ పొడి వేసుకొని కలుపుకొని తినొచ్చు. లేదా దాన్ని ఏంటంటే కొంచెం మజ్జిగలో కలుపుకోవచ్చు, కొంచెం మజ్జిగలో కలుపుకొని పల్చటి మజ్జిగలో, చిక్కటి మజ్జిగ కాదు పల్చటి మజ్జిగలో కలిపేసుకుని ఆహారం తీసుకోవడానికి ముందు ఇది తీసుకుని తర్వాత ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఆకలి జీర్ణశక్తి పెరగడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెండు పూట్లో కూడా వేసుకోవచ్చు దీన్ని. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఆకలి జీర్ణశక్తి పెరగడానికి చాలా సింపుల్గా ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసి చూపించారు. మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఆకలి జీర్ణశక్తి పెరగడానికి పథ్యాహారం తయారీ కోసం కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. సైంధవ లవణం, జీలకర్ర, ఆమ్ల వేతసం, దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, చక్కెర కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సైంధవ లవణం 50 గ్రాములు, ఆమ్లవేతసం 50 గ్రాములు, వేయించిన జీలకర్ర పొడి 50 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 25 గ్రాములు, యాలకుల పొడి 25 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు, చక్కెర పొడి 50 గ్రాములు తీసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఆహారం తీసుకోవడానికి ముందు కొంచెం మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే ఆకలి జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, మరి అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో భాగంగా ఈరోజు ఏ అంశం గురించి మాట్లాడబోతున్నారు? మనం ప్రసవించిన అమ్మాయి తీసుకోవాల్సినటువంటి అనేక శ్రద్ధల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. డెలివరీ అయిన తర్వాత వచ్చేటువంటి ఇంకొక సమస్య ఏంటంటే చాలామందిలో ఈ బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ బరువును నియంత్రణ ఎలా ఉంచుకోవాలి, అంటే బరువు పెరగకుండా ఎలా చూసుకోవాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఓకే. డెలివరీ అయిన తర్వాత
బరువు పెరగడం అనేటువంటి సమస్యను చాలా మందిలో చూస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా బరువు ఒక 10-12 కిలోల దాకా శరీరం బరువు పెరుగుతుంది. అందులో కొంత బరువు అంటే పాపాయి బరువు ఉంటుంది, తర్వాత లోపల ఉండేటువంటి మావి అంటాం దానికి కొంత బరువు ఉంటుంది. అది కాకుండా గర్భిణీకి కూడా తన శరీరంలో ఉండేటువంటి కొవ్వు కూడా బాగా పెరిగి బరువు పెరుగుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత కొంతకాలం వరకు కొంచెం పర్వాలేదు, అంటే ఒక మొదటి 2-3 నెలల వరకు మళ్ళీ బరువు పెరిగిపోవడం అనేది చూడం. కానీ ఆ తర్వాత ముందు అంటే గర్భధారణకు ముందు ఉండేటువంటి బరువు కంటే చాలా ఎక్కువగా బరువు పెరగడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. డెలివరీ అయిన తర్వాత హార్మోన్లలో వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల కొంతమందిలో ఎక్కువగా బరువు పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కారణం మనం చెప్పాలంటే జీవన శైలి కూడా కొంత మారిపోతూ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత చాలామంది కొంచెం నిర్లక్ష్య ధోరణి వచ్చేస్తుంది. కాస్త ఏదో ఎక్కువ ఏదంటే తినేస్తూ ఉండడం, వ్యాయామం చేయకుండా ఉండడం అనేది కూడా మనకు గమనిస్తూ ఉంటాం. అంటే జీవన శైలిలో వచ్చేటువంటి మార్పులు ఇది ఒకటే కాకుండా ఏంటంటే, చంటి పిల్లలకి ఆహారం అది ఇస్తున్నప్పుడు ఏదో కొంచెం మిగిలిపోయింది అనుకోండి, పడేయడం ఎలా పడేస్తామని చెప్పి తింటూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదో అన్నం తినిపిస్తూ మనం ఎంత తింటున్నామన్నది గమనించుకోకుండా తింటూ ఉండడం, లేకపోతే కొంచెం పని అలసట అంతా అయిపోయింది ఏదో టీవీ చూస్తూ ఎంత తింటున్నా ఏం తింటున్నాం అనేది గమనించుకోకుండా తింటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా బాగా బరువు పెరిగిపోయి లావు అయిపోయిన తర్వాత అయ్యో ఏంటి నేను ఇంత పెరిగానా అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. అయితే ఏంటంటే, ప్రసవించిన తర్వాత బరువు పెరగకుండా ఉండడానికి మొట్టమొదట దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, సమయానికి తగినంత మాత్రమే ఆహారం తీసుకోవడం, తినేటువంటి ఆహారంలో చక్కగా శరీరానికి మంచి పోషణ ఉండే ఆహారం తీసుకుంటూ అక్కర్లేని ఆహారాలన్నీ తగ్గించుకుంటూ ఉండాలి అన్నమాట. అంటే ఎక్కువగా అందరికీ తెలిసినటువంటి విషయాలైనా కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బాగా వేయించినటువంటి ఆహార పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండేటువంటివి, ఏదో నోటికి రుచి బాగుంది కదా అని చెప్పి కాస్త ఏదో చాక్లెట్లు తినడం, కేక్లు పేస్ట్రీలు అవి తింటూ ఉండడం, ఇలాంటి ఆహార అలవాట్లన్నీ మానేసేయాలి. అలాగే సరిపోయినంత నిద్రపోవడం కూడా చాలా అవసరం. నిద్ర డిస్టర్బ్ అయిపోయినా కూడా శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది. అందుకని సరిపోయినంత అంటే ఒక 6-7 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అలాగే ప్రసవించిన తర్వాత ఒక 3 నెలలు దాటగానే వ్యాయామం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు సూర్య నమస్కారాలు చేయడం అవ్వనివ్వండి, లేకపోతే ఒక 40-45 నిమిషాల పాటు బాగా బ్రిస్క్ వాకింగ్, లేదంటే జాగింగ్, చేతనైన వాళ్ళు జాగింగ్ కానీ ఇలాంటి వ్యాయామాన్ని వీలైనంత తొందరగా, అంటే ఆపరేషన్ అయ్యిందా లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యిందా అనేటువంటి అంశాన్ని చూసుకుని ఎక్సర్సైజ్ అనేటువంటి దాన్ని మర్చిపోకుండా తొందరగా మొదలుపెట్టుకుంటూ ఉండాలి. విరేచనం సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. అలాగే అవసరమైతే కనుక త్రిఫలా చూర్ణం లాంటి దాన్ని నిత్యం రాత్రిపూట ఒక చిన్న చెంచాడు త్రిఫల చూర్ణాన్ని 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని రాత్రిపూట తాగుతూ ఉన్నట్టయితే కనుక విరేచనము సాఫీ అవుతుంది, కొంచెం బరువు నియంత్రణ కూడా అది సహాయపడుతుంది అన్నమాట. అంటే జీవన శైలిలో కొన్ని మార్పుల్ని, అంతకుముందు గర్భధారణకు ముందు ఎంత చక్కగా యాక్టివ్గా ఉండేవారో మళ్ళీ ప్రసవం తర్వాత కూడా బాగా యాక్టివ్గా ఉండి రోజు వ్యాయామం చేసుకుంటూ తినే ఆహారం ఏం తింటున్నాము అనేది కొంచెం ఆలోచించుకుని తీసుకుంటూ ఉండి ఒక కాస్త అటెన్షన్ ఇచ్చినట్టయితే కనుక బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే పెరిగిపోయిన తర్వాత బరువు బాగా పెరిగిపోయిన తర్వాత తగ్గించుకోవడం కష్టమవుతుంది, అందుకని ముందుగానే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే డాక్టర్ గారు, జీర్ణశక్తి మెరుగవడానికి ఒక మంచి పథ్యాహారాన్ని సూచించడంతో పాటుగానే ఈ ప్రసవం తర్వాత ఆడవారు అధికంగా ఈ బరువు పెరగపోవడం అనే సమస్య నుంచి బయటపడడం ఎలాగనేది కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. అలాగే మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928, ఈమెయిల్ ఐడి aayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.